తెలుగులో ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న కమెడియన్ వేణుమాధవ్ ఇక లేరు. గత కొంతకాలంగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈ నెల 6న యశోద ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అప్పటి నుంచి ఆయనకు డయాలసిస్ చేస్తూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఇక ఈరోజు ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. తెలుగు సినిమాలో వేణుమాధవ్కి ప్రత్యేక స్థానముంది. ఈయన పుట్టింది నల్గొండ జిల్లా కోదాడ. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. 4వ తరగతి నుంచి మిమిక్రీ చేయడం ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డాన్స్ వేయడం, వారిని అనుకరించి మాట్లాడడం మొదలైనవన్నీ చేసేవాడు. ఈయనకు వెంట్రిలాక్విజం మీద చాలా ఆసక్తి ఉండేది. అదే ఆసక్తితో బాంబే, ప్రస్తుతం ఉన్న ముంబై నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మను తీసుకొచ్చుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మంచి మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు వేణుమాధవ్. ఒకరోజు నల్గొండలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు చూసి మహానాడులో ప్రదర్శన ఇవ్వమని అడిగారు. అయితే మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు వేణుమాధవ్. సభ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి, మీ సేవలు మాకెంత అవసరం బ్రదర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి వీరిని మనతో పాటే ఉంచండి అని అన్నారు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారితో వేణుమాధవ్కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంట్గా వేణుమాధవ్ని చేర్చారు. తర్వాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్గా కూడా కొద్ది రోజులు పనిచేశారు వేణుమాధవ్. అయితే బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీఆర్ ఆయన్ని బొమ్మగారు అని ఆప్యాయంగా పిలిచేవారు. ఇక వేణుమాధవ్ మృతిపై టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బాధ నుంచి వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. అలాగే ఇక్కడున్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. మీరు కూడా కోరుకున్నట్లయితే ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.